హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందస్ హోమ్ కిచెన్. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సింపుల్ అయిన సూజీ రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సింపుల్ టేస్టీ సూజీ రవ్వ కేసరి తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని పూర్తిగా వేసుకోకుండా ఒక 2 స్పూన్ల అంతా ఉంచుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులోకి కొన్ని జీడిపప్పులను వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయిస్తూ ఉండగానే కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్తో 1-1.5 గ్లాసుల రవ్వను వేసుకొని ఈ రవ్వను వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో రవ్వ అంతా ఎర్రగయ్యేంత వరకు వేయించుకోవాలి. రవ్వను ఎంత ఎక్కువసేపు వేయిస్తే రవ్వ కేసరి అంత టేస్టీగా వస్తుంది. ఇది ఇలా వేగుతూ ఉండగానే స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలోకి మనం ముందుగా ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి. 1.5 గ్లాసుల రవ్వకి 3.5 గ్లాసుల వాటర్ని వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా మరిగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా రవ్వను ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మరిగించుకున్న వాటర్ని వేసుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో 1-2 గ్లాసుల పంచదారను వేసుకోవాలి. మెజర్మెంట్స్ కోసం కప్పును కూడా తీసుకోవచ్చు. ఇలా వేసుకున్న పంచదారను ఒకసారి కలుపుకోవాలి. రవ్వ పంచదార బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత వేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఉడికాక ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. మూత వేసుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం నెయ్యిని ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, అదే నెయ్యిని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చివరిగా ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి వేయించిన బాదం పప్పులను కూడా వేసుకోవచ్చు, అలాగే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. సో ఈ విధమైన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. సూజీ రవ్వ కేసరి చాలా సాఫ్ట్గా టేస్టీగా నోట్లో ఇట్టే కరిగిపోతుంది. సూజీ రవ్వ కేసరిని సాఫ్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. సో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.